హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు ఉని వీడియో. సో అన్న, ఈ వీడియో టాపిక్ ఏంటంటే మనకి ఫ్రీ ఫైర్ ఎప్పుడు ప్లే స్టోర్కి వస్తుందో కన్ఫర్మ్ డేట్ అయితే చెప్తారన్న, అండ్ అలాగే మనకి ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ ఎప్పుడు అవుతుంది, అలాగే మనకి ఫ్రీ ఫైర్ న్యూ వర్షన్ కూడా రాబోతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే చెప్తారన్న. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అండ్ ప్లీజ్ అన్న వీడియోకి అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి అన్న. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే లైక్ చేయండి అన్న. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే అన్న, సో మనం ఫ్రీ ఫైర్ బ్యాన్ గురించి అయితే మాట్లాడుకుంటే, సో మనకి ఫ్రీ ఫైర్ బ్యాన్ అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్లో అలాగే కొన్ని లీక్స్ మాత్రమే వచ్చాయన్న. బట్ మనకి ఫ్రీ ఫైర్ అఫీషియల్ నుంచి ఎలాంటి పోస్ట్ కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. అలాగే చూసుకుంటే మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి సో ఇదైతే లేదన్న న్యూస్ అయితే లేదు మనకి. సో ఫ్రీ ఫైర్ బ్యాన్ అని చెప్పి అండ్ అన్న ఇప్పటికీ కూడా మనకి ఒక కన్ఫర్మ్ న్యూస్ అయితే లేదు. సో కన్ఫర్మ్ అయితే కాలేదు ఇంకా ఫ్రీ ఫైర్ బ్యాన్ అని చెప్పి. సో ఎందుకంటే మన ఫ్రీ ఫైర్ వాళ్ళైతే ఇండియన్ గవర్నమెంట్ అయితే మాట్లాడతారు. సో మన ఇండియా గవర్నమెంట్ ఏవైతే కొన్ని రూల్స్ పెడతారో, సో వాటన్నిటిని కూడా ఫ్రీ ఫైర్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టయితే మనకి ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ అవ్వదన్న. సో ఇప్పటికీ ఇలాగే ఉంటుంది. అండ్ అన్న ఒకవేళ మనకి ఫ్రీ ఫైర్ సస్పెండ్ అయినా సరే తప్పకుండా నెక్స్ట్ మంత్లో అయితే మనకి రిటర్న్ అయితే వస్తుంది. సో కన్ఫామ్గా అయితే వస్తుందన్న. ఎందుకు నేను ఇంత కన్ఫామ్గా చెప్తున్నానంటే, సో అన్న మీరైతే స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి 9th March అయితే మనకి ఫ్రీ ఫైర్ బ్యాక్ వస్తుందని చెప్పి సో ఒక పోస్ట్ అయితే ఉంది కదా, అలాగే కన్ఫామ్ న్యూస్ అని కూడా ఉంది. సో మనకి ఇదోసరికి స్కైలాడ్ అయితే పెట్టాడన్న. సో ఈ స్కైలాడ్ ఎవరంటే మనకి ఫ్రీ ఫైర్లోనే సో మనకి ఒక హిందీ యూట్యూబర్ అన్నమాట. సో తినకి 1 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది కాకుండా మనకి ఫ్రీ ఫైర్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్లో కూడా సో ఇతనైతే ఉంటాడు. సో అంటే వీబ్యాచ్ కూడా తినకైతే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇంకా సో అఫీషియల్ న్యూస్ అయితే వస్తాయన్న. సో ఈ న్యూస్ అయితే మనకి నార్మల్గా వచ్చిన లీక్స్ అయితే కావన్నా. సో మనకి ఫ్రీ ఫైర్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్లో ఉన్న సో ఒక పెద్ద యూట్యూబర్ అయితే మనకి సో కన్ఫర్మ్ న్యూస్ అని చెప్పి పెట్టారంటే తప్పకుండా మనకైతే సో ఆ రోజునైతే మనకి తప్పకుండా ప్లేస్టోర్లో అయితే రిటర్న్ అయితే వస్తుందన్న. సో నేనైతే వస్తుందని నమ్ముతున్నాను. సో అన్న ఈ విధంగా మనకి 9th March అయితే ప్లేస్టోర్కి అయితే రిటర్న్ అయితే రాబోతుంది ఫ్రీ ఫైర్. అలాగే మనకి చూసుకుంటే తప్పకుండా అప్పుడైతే మనకి ఒకవేళ ఫ్రీ ఫైర్ బ్యాన్ అయినా సరే ఆ టైంలో అయితే మనకి తప్పకుండా ఆడుకోవడానికి అయితే ఉంటుందన్న. అండ్ ఓకే అన్న, సో మనకి ఫ్రీ ఫైర్ న్యూ వర్షన్ గురించి అయితే మాట్లాడుకుంటే, సో మనకి ఫ్రీ ఫైర్ సస్పెండ్ అయితే మళ్ళీ కొత్తగా న్యూ వర్షన్ వస్తుందని చెప్పి కొన్ని లీక్స్ అయితే ఉన్నాయన్న. సో మనకి న్యూ వర్షన్ వస్తే ఏ విధంగా వస్తుందంటే, ఇంతకుముందు మనకి పబ్జీని బీజీఎంఐ అని చెప్పి తీసుకొచ్చారు కదా, అలాగే మనకి ఫ్రీ ఫైర్ని కూడా సో ఫ్రీ ఫైర్ ఇండియా అని చెప్పి తీసుకురావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ విధంగా లీక్స్ అయితే ఉన్నాయన్న. ఒకవేళ మనకి అలా వస్తే మాత్రం మన అకౌంట్స్ ఏమైనా పోతాయా మరి అలా అంటే, సో అలా అయితే ఏం పోవన్నా, మన డాటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి తప్పకుండా మన అకౌంట్స్ అయితే మనకైతే ఉంటాయి. సో మన కలెక్షన్ మనకు ఉంటుంది, దాని గురించి ఎవరు టెన్షన్ పెట్టుకోకండి. అండ్ ఇది అన్న, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూసారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది. సో ప్లీజ్ వీడియోకి అయితే అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ ముందుకు వస్తాను గైస్. అంతవరకు సెలవు, టాటా బై, లవ్ యూ అన్న.